భరణి నక్షత్రంలో జన్మించిన వారికి గండాంతరాలు అంటే ఎప్పుడు మనకి అనారోగ్యం కావచ్చు, అపమృత్యు, అపకంటకాలు, కొన్ని సమయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం కదా, అదన్నమాట. వీటిలో రాబోయే రోజుల్లో మీకు తెలియచేస్తాను. ఏం తెలియచేస్తానంటే, ఈ ఒక నక్షత్రంలో జన్మించిన వారు, రాశిలో జన్మించిన వారికి ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం ఏ ఏజ్లో వస్తుంది అనేది రాశి నుంచి చూసి నేను తెలియచేస్తాను. అయితే ఈ ఒక జన్మజాతకంలో ఎవరికే కానీ భరణి నక్షత్రంలో జన్మ ఉంటే పర్టికులర్ మస్ట్ అండ్ షుడ్ ఆయా ఏజ్లో వాళ్ళకి కంటకాలు అని ఉంటాయి, గండాంతరాలు, కంటకము అంటాం కదా అలా. అలా భరణి నక్షత్రంలో జన్మించిన మేల్ ఆర్ ఫీమేల్ అంటే స్త్రీలు కావచ్చు, చిన్న ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరు పుట్టినా కూడా మొదటిగా 4వ సంవత్సరంలో ఒక గండాంతరం, తర్వాత 11వ సంవత్సరంలో గండాంతరాలు, 12వ సంవత్సరంలో గండాంతరం, మరియు 20వ సంవత్సరం, 24వ సంవత్సరానికి గండాంతరం, 27వ సంవత్సరం, తర్వాత 37వ సంవత్సరం, తర్వాత 72వ సంవత్సరం, తర్వాత 80 సంవత్సరాలకి. అంటే పుట్టిన 1వ నెలలోనే కాస్త హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి, అది జంప్ అయిపోతే ఇన్ని ఉంటాయి, చూశారు కదా. ఈ సమయంలో మనకి చాలా భయపడాల్సిన అవసరం లేదు, ఆ ఏజ్కి తగినట్టుగా. ఇప్పుడు 4వ సంవత్సరానికి 3 కంప్లీట్ అయిన 4వ సంవత్సరం అడుగు పెట్టంగానే షుడుకు రుద్రాభిషేకం చేయించండి, దోషం వెళ్ళిపోతుంది. అలాగే 11వ సంవత్సరం, 12 లేదా 20, 24, 27, 37, 72, 80 ఆయా ఏజ్లో భగవంతునికి జస్ట్ వెళ్ళి ఒక రుద్రాభిషేకం చేయడము, లేదా మృత్యుంజయ మంత్రం జపం చేసుకోవడము, లేదా ఏదైనా దాన ధర్మాలు చేసుకోవడము, ఇలాంటిది ఏదైనా శుభకృతువులు చేయడం వలన, లేదో ఆయుష హోమం చేసుకోవడం వలన, ఆరోగ్యవర్ధకానికి సంబంధించిన ఏదైనా పూజలు చేసుకోవడం వలన, లేదో ప్రశాంతంగా భగవంతుని ధ్యానం చేయడం వలన ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ గండాంతరాల నుంచి బయటపడతాం. అయినంత వరకు ఈ నేను చెప్పిన ఏజ్లో ఈ అపమృత్యులు ఉంటాయి కాబట్టి ర్యాష్ డ్రైవ్, అడ్వెంచర్సు ఇలాంటివి అయినంత వరకు నదీ తీరాలు, దూర ప్రయాణాలు, తర్వాత నదీలు, సాగరాలు ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. నమస్కారం. చాలా రోజుల నుంచి మీకు ఒక విచారం తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మనము జలదీపం వెలిగించాము, చాలా వైరల్ అయింది, చాలా మంది తెలుసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో పర్సనల్గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్లో కలిసినప్పుడు, మరియు జీటీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలుబత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటే, దీన్ని పర్సనల్గా నేను తీసుకొని రిసిప్ట్ తీసుకొని మీకు అందరి కోసం చూడండి, జలబత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం మన సొంత కంపెనీ. చూడండి, సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఇక్సెసన్ అంటే సంజీవిని, దీనిపైన ఉంటుంది సంజీవిని జలబత్తులు అని. ఈ ఏదైనా భక్తులకి అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి తయారుపై పంపిస్తాను. మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు.